हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल वीकेंड मूवीज। मनम सिद्धार्थ रॉय मूवी गुरिंची रिव्यू तेलुसुकुंदाम। नडी नडुलु दीपक सरोज, तन्वी नेगी, आनंद कल्याणी, नटराजन, मैथ्यू वर्गीस, नंदिनी, कीर्तना मरियु इतरुलु। दर्शकुडु वी यशस्वी, निर्माता जड़ा आडपाक, संगीत दर्शकुडु राधन, सिनेमाटोग्राफी श्याम के नायडु, एडिटर प्रवीण पूडी। ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తన్వీ నేగీ తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగిన నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో 2 సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క 2 భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడా ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తన్వీ నేగీ తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగిన నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో 2 సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయం పాటించి ఉండవచ్చు.
స్క్రీన్ ప్లే డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగేలా నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో రెండు సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగేలా నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు.
ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో రెండు సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజేషన్పై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగేలా నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో రెండు సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజేషన్పై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు.
అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగిన నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో రెండు సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కె నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగిన నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో రెండు సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కె నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క
రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సారిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగ్గర నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో రెండు సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథనాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథనాయకుడిగా అరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగ్గర నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో రెండు సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథనాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథనాయకుడిగా అరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం
సిద్ధార్థ జీవితాన్ని తరం మరియు ఆహారం నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగేలా నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో 2 సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజేషన్పై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క 2 భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగేలా నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో 2 సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజేషన్పై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క 2 భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి.
మొత్తం మీద సిద్ధార్థ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా హిందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. హిందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సారిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగా నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో 2 సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క 2 భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా హిందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. హిందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగా నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో 2 సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి
అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగేలా నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో రెండు సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజేషన్పై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగేలా నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ
మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో రెండు సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగ్గర నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో రెండు సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు.
అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగిన నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో రెండు సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరిజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగిన నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో రెండు సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరిజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు
అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సారిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగిన నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో రెండు సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగిన నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో రెండు సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా
ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగిన నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో 2 సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరిజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క 2 భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగిన నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో 2 సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరిజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క 2 భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి.
మొత్తం మీద సిద్ధార్థ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా హిందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. హిందూ అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సారిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగా నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో 2 సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క 2 భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా హిందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. హిందూ అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగా నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో 2 సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి
అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగేలా నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో రెండు సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగేలా నటనను ప్రదర్శించారు.
వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో రెండు సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజేషన్పై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ అడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సారిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగేలా నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో రెండు సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజేషన్పై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ అడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా
అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగిన నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో 2 సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరిజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క 2 భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగిన నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో 2 సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరిజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క 2 భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు.
అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సారిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగిన నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో 2 సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజేషన్పై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క 2 భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సారిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగిన నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో 2 సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజేషన్పై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క 2 భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి.
ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగేలా నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో 2 సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరిజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క 2 భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగేలా నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో 2 సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరిజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క 2 భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి.
మొత్తం మీద సిద్ధార్థ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా హిందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. హిందూ అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సారిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగిన నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో 2 సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క 2 భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా హిందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. హిందూ అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగిన నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో 2 సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి
అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా హిందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. హిందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగేలా నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో రెండు సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరిజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా హిందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. హిందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగేలా నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ
మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో రెండు సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజేషన్పై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సారిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగ్గర నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో రెండు సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజేషన్పై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు.
అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగిన నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో రెండు సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరిజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగిన నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో రెండు సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరిజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు
అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వి నేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగిన నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో 2 సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క 2 భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ్ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా హిందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. హిందూ అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వి నేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగిన నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో 2 సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరైజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క 2 భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేటం చేశారు.
సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగ్గర నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో 2 సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరిజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క 2 భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షకులు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జడ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ రాయ్ చిత్రంలో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేటం చేశారు. సినిమాపై మన సమీక్ష కోసం సిద్ధార్థ రాయ్ జీవితాన్ని తరం మరియు ఆహారం, నిద్ర మరియు సాన్నిహిత్యం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియమించబడే ఒక రంగంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధి కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా, ఈ చిక్కుముళ్ళను విప్పుతూ సినిమా సాగుతుంది. దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేటం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుతున్నాయి. తాన్వినేగి తన పాత్ర యొక్క సారాంశంతో సంపూర్ణంగా సాగిపోయే నటనను అందిస్తుంది. ఆకర్షణీయమైన మనోజ్ఞతను వేజల్లుతుంది. సహాయక నటీనటులు కూడా మెచ్చుకునేదగ్గర నటనను ప్రదర్శించారు. వారి పాత్రకు అనుగుణంగా ఉంటూ మరియు చిత్రం యొక్క పొందికను మెరుగుపరుస్తారు. ప్రస్తుత కాలంలో మందపాటి గడ్డం, పొడవాటి జుట్టు మరియు ఏకకాలంలో 2 సిగరెట్లు తాగడం తరచుగా వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం. ఇది తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కథ పేపర్పై వాగ్దానం చేసుకున్నప్పటికీ హీరో క్యారెక్టరిజంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దాని ఆన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మందగిస్తుంది. దర్శకుడు యశస్వి అవసరమైన అలంకారాలను దూరంగా కథకు చెప్పడంలో మరింత సహాయం పాటించి ఉండవచ్చు. స్క్రీన్పై డైనమిజం లోపించింది మరియు ఊపందుకోవడంలో విఫలించింది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచడానికి చలనచిత్రం యొక్క 2 భాగాలలో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. మొత్తం మీద సిద్ధార్థ రాయ్ మితిమీరిన